ఈ వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులందరికీ ఒక చిన్న స్టోరీ. ఒక ప్రేమికుడు ప్రేయసి కోసం ఒక రోజ్ ఫ్లవర్ కొనడానికి ఫ్లవర్ షాప్కి వెళ్తాడు. షాప్ ఓనర్ ఏమో ఈచ్ రోజ్ అతనికి 100 రూపాయలకి ఇస్తాడు. అదే సమయంలో ఒక పెద్ద ఆయన అక్కడికి వస్తారు, అతనికి అదే ఫ్లవర్ని 10 రూపాయలకి ఇస్తాడు. ఇదంతా గమనించిన యువకుడు, అదేంటి నాకేమో 100 రూపాయలకి ఇచ్చావు, అతనికేమో 10 రూపాయలకి ఇచ్చావేంటని అడుగుతాడు. నీలాంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి, అది కూడా వ్యాలెంటైన్స్ డే రోజు వచ్చి ఈ ఫ్లవర్స్ కొని వెళ్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిరోజు ఒక రోజ్ ఫ్లవర్ కొనికెళ్తాడు తన భార్య కోసం. విచిత్రం ఏంటంటే, తన భార్య మరణించి 2 సంవత్సరాలైనా ఆ సమాధి దగ్గర ఇప్పటికీ ప్రతిరోజు ఒక రోజ్ ఫ్లవర్ పెట్టి తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పు, సంవత్సరానికి ఒకసారి ఫ్లవర్ తీసుకెళ్ళి ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్న నీ ప్రేమ గొప్పదా? ప్రతిరోజు ఒక ఫ్లవర్ తోటి అది సమాధి దగ్గర కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్న పెద్ద ఆయన ప్రేమ గొప్పదా అని అడుగుతాడు. మీరు కూడా మీ ప్రేమని మీ ప్రేయస్తోటి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనో, ఫ్లవర్స్ ఇస్తూనో, హ్యాపీగా ఉంచో మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయండి. దీనికి ఒక పర్టికులర్గా ఒక డే అంటూ అవసరం లేదు. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే.